మరి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు డైరెక్టర్ గారు సాగర్ గారు ఏదైతే స్టోరీ చెప్పినప్పుడు ఒక దెయ్యం క్యారెక్టరా అన్న ఫీలింగ్ ఏమి రాలేదా మీకు? లేదు, ఎగ్జైట్మెంట్ తో చేశాను నేను. అవునా, చెప్తున్నప్పుడు అంటే దెయ్యం క్యారెక్టర్ ఎవరు కానీ చేయరు, మనం చూస్తాం, గట్స్ ఉండాలి. దట్ అండ్ ఇంకొకటి ఏముంటే చేయడానికి, ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ బేస్డ్ ఉంటది కదా, ఇప్పుడు మేకప్ అంతే స్కోప్ ఎక్కువ ఉంటుంది, స్కోప్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏంటంటే నార్మల్ గా ఉంటే అది దెయ్యం పడతా ఉంటది, అయినా కూడా ఇప్పుడు టక్కన దెయ్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా మామూలుగా మాట్లాడితే మళ్ళీ దెయ్యం పడదు, ఇలా కాకపోతూ ఉంటాం కదా సమ్ టైమ్. అంటే దాని మూమెంట్ అంటే మన బాడీలోకి ఇంకొక సోల్ వచ్చింది కదా, అంటే మన బాడీ యాటిట్యూడ్ మారిపోతుంది కదా. ఇప్పుడు నేను శ్రీన్ అండి, నేను శ్రీ కాస్త మీరు ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చేసి నా దానిలోకి ఒక ఇంకొక అదర్ పర్సన్ వచ్చారు అనుకోండి, ఈ బాడీ లాంగ్వేజ్ మారిపోయి ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది కదా. సో ఆబ్వియస్లీ ఇదే కదా యాక్టింగ్ వైజ్ కదా. సో నేను అదే చూసాను, నేను ఆయన స్టోరీ చెప్పంగానే నాకు నచ్చింది అది. అక్కడ గ్లామర్ ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి చూడాలి, నాకు ఇక్కడ బాగుంది, ఇది యాక్టింగ్ చేస్తే నాకు పేరు వస్తుంది, నాకు పక్కాగా క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో మీరు మన సత్య మాస్టర్ దర్శకత్వంలో లేకపోతే సాంగ్ అయితే చేశారు అప్పుడు, అదే సినిమాలో ఓ సాంగ్ మీరు యాక్ట్ చేశారు, గణేష్ మాస్టర్ గారు, సత్య కాదు గణేష్ మాస్టర్ గారు. తర్వాత అంటే ఇప్పుడు అట్లా గ్లామర్ రోల్స్ ఏం రాలేదా మీ తర్వాత? ఎందుకంటే ఆర్జీ నేను చేయలేదు. ఒక్కసారి ఒక పెద్ద నక్షత్రం పట్టుకొని మళ్ళీ కిందకు వచ్చినప్పుడు అలాంటి చేయాలని చేయవద్దు కదా. ఇప్పుడు ఆర్జీవి గారు అనేది ఒక బ్రాండ్, ఆయనతో చేశాను, అది అక్కడనే వదిలేయాలి, అక్కడే పెట్టాలి దాన్ని, రెండో వాళ్ళతో చేయకూడదు అని నా ఫీలింగ్ అది. అంతేలేండి, ఎందుకంటే ఇప్పుడు అది చేసాం కదా మళ్ళీ అన్ని అలాంటి క్యారెక్టర్లు వచ్చినా చేయాలి. ఇంకోటి ఏమంటే ఆర్జీవి గారు చూపించినట్టు అందరూ చూపించారు కదా, దట్ మీన్స్ కెమెరా యాంగిల్, కెమెరా వర్క్ గురించి చెప్తున్నా. ఆర్జీవి గారికి టెక్నికల్ గా పేరు పెట్టేంత వాళ్ళు ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. టెక్నికల్ గా చాలా మంది నేను వింటా ఉంటాను కదా, ఎవరైనా సరే కొత్త డైరెక్టర్ వచ్చే చాలా మంది పేర్లో ఎవరు ఎవరు ఇన్స్పిరేషన్ అంటారు, ఫస్ట్ ఆర్జీవి గారి పేరు చెప్తారు, ఈ రీసెంట్ టైంలో రాజమౌళి గారు, ఇద్దరు పేర్లు చెప్తారు. మీరు అన్ని వర్స్ట్ కేసు మీరు ఎవరినైనా చూడండి, ఫస్ట్ వచ్చే పేర్లు రాజమౌళి గారు. సో టెక్నికల్ ఏమనంటే టెక్నికల్ గా మేము ఇది నేర్చుకుని, నేను చాలా మంది ఆఫీసు లో ఫొటోస్ కూడా చూసాను, నేను అయితే చాలా మంది దగ్గర ఆర్జీ గారి ఫోటో చూసాను. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.